नहीं ड्राइवर पेरू जलेंदर अंट కరీంనగర్ జిల్లా మానకొండూరులో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతులు కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన వారిగా గుర్తించారు. మృతి చెందిన వారిలో శ్రీనివాసరావు, జలంధర్, శ్రీరాజ్, శ్రీధర్ ఉన్నారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఖమ్మంలో ఓ పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా మానకొండూరు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సో పవన్, గాయపడ్డ వారిలో కూడా ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. వారిని మెరుగైన వైద్యం కోసం ప్రస్తుతం కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వీరంతా ఖమ్మంలో ఓ కార్యక్రమానికి అటెండ్ అయి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. వేకువ జామున మరోవైపు ఓవర్ స్పీడ్ కారణంగా, అతివేగమే కారణంగా ప్రమాదానికి గల కారణంగా పోలీసులు భావిస్తున్నారు. చెట్టును కారు ఢీకొన్న తరువాత అందులో ఉన్న మృతులను బయటికి తీయటానికి పోలీసులు చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే కారు ముందు భాగం అంతా నుజ్జయి ఆ బాడీ అంటే కారుకు సంబంధించిన ఇంజన్ వైపు భాగాలన్నీ కూడా ముందుకు చొచ్చుకొని వచ్చాయి. దీంతో ఆ కారు నడుపుతున్న డ్రైవర్ జలేందర్ అనే వ్యక్తి ఆ స్పాట్ లోనే చనిపోయాడు. సో అతన్ని తీవ్ర ప్రయత్నాలు చేసి బయటికి తీశారు. సో మిగతా ముగ్గురు కూడా కారులోనే చనిపోయారు. ఘటన వేకువ జామున జరిగింది. అప్పటికే కారులోనే నలుగురు చనిపోయి ఉన్నారు. మిగతా ఇద్దరు గాయపడ్డ వారు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి వారిని బయటికి తీశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటన అంటే ప్రమాదానికి గల కారణాల మీద మరింత దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు ఇప్పటికే సమాచారం అందించారు. గాయపడ్డ వారిలో కూడా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పవన్, ఓకే శ్రీనివాస్.